రాజవొమ్మంగి ఎంపీపీ పాఠశాల నందు విద్యార్థులు తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. విద్యార్థులు మా బడి మాకు కావాలి అని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. స్కూల్ విలీనం చేయొద్దు, చేస్తే మా పిల్లలను స్కూల్కు పంపించము, లేదంటే ప్రైవేట్ స్కూల్లో చేరుస్తాం, స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు, మా పిల్లలు ఇంగ్లీష్ చదువుతున్నారు అనేలోగా మళ్ళీ విలీనం అంటున్నారు, మా పిల్లలు భవిష్యత్ ఏమవుతుందని భయం ఇస్తోంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఓకే రైట్ కదలకూడదు అది మా బడి మాకు ముద్దు అనాలి, మా బడి మాకు ముద్దు అంటున్నారు. నా పేరు మైరా. మీరు మా బడి మాకు కావాలి, మీరు మాకి ఈ బడిలోకి పంపిస్తే మేము వేరే బడికి వెళ్ళిపోతాం, అప్పుడు మాకు ఆటో బస్సు వచ్చి తీసుకెళ్తుంది, ఈ బడి మాకు కావాలి. అటువైపుకొచ్చేటప్పటికి పీరియడ్ వారీగా, సబ్జెక్ట్ వారీగా టీచర్స్ వచ్చి చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ బోర్డు మీద రాస్తేనే ఒక పీరియడ్ అంతా మనకు పట్టేస్తుందండి. ఒక రెండు గ్రూప్ క్వశ్చన్స్ బోర్డు మీద రాస్తే రాసుకోవడానికి థర్డ్ క్లాస్ చాలా టైం పట్టేస్తుంది. మరి అలాంటిది హై స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ బోధనలో చెప్పాలంటే ఫిఫ్త్ కాస్త పర్వాలేదండి, ఎందుకంటే వాళ్ళు అలవాటు పడతారు. కానీ ఫోర్త్ థర్డ్ అనేది మేము అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫోర్త్ థర్డ్ అనేది మాతో ఫాలో అప్ అవ్వలేకపోయారండి. ఇప్పుడు ఆ సార్ అనేది కూడా వాళ్ళ చిన్నప్పటి థర్డ్ క్లాస్లో ఉన్నారు, అస్సలు రాయుడు, పుట్టినా రాయుడు, మీరు కూర్చొని ఉంటారు. మరి ఇప్పుడు 20 మందికైతే మేము కూర్చోబెట్టి ఎవరు రాస్తున్నారు, ఎవరు రాయట్లేదు, వర్క్ ఎవరు చేశారు ఏంటి అనేది మేము చూడగలరు. 40 మంది స్టూడెంట్స్కి 45 మినిట్స్లోని లెసన్ చెప్పమంటారా, వర్క్ చూడమంటారా, వాళ్ళ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మేము ఆన్సర్స్ చెప్పమంటారా, కొన్ని చెప్తాం. చెప్పిన తర్వాత వెంటనే మేము ఫాలో మరి అప్పుడు ఇక్కడ కనుక మేము ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం కానీ అక్కడైతే మాత్రం ఇంకా వీళ్ళని పట్టించుకునే పరిస్థితి అయితే ఉంటుందండి. ఆ ప్యాటర్న్ వచ్చి 1:60 అండి, ఆ ప్యాటర్న్ వచ్చి 1:60 ఒక సెక్షన్ అండి. మరి అప్పుడు 40 పిల్లలకి మేము 60 మంది ఒక టీచర్ అండి. అక్కడైతే ఇక్కడ 40 మందికి ఇలాగ అంటున్నాం కదా, ఇప్పుడు ఏదైతే కామెంట్ అన్నారో ఆ కామెంట్ నుంచి 30 అడ్మిషన్స్ వచ్చినాయండి పాఠశాలకి. అని మేము కూడా సంతృప్తిపడ్డామండి, కాస్త మార్క్ వచ్చింది అది. ఈ లోపల మా మీద పెద్ద పిడుగు పడింది అది, మెడ్జింగ్, పాఠశాల మెడ్జింగ్. మెడ్జింగ్ అంటే ఏం చేసామండి, ఇక్కడున్న స్టాఫ్లోని 4 అవతలకి వెళ్ళిపోయామన్నాడు. మాతో పాటు 150 మెంబర్స్ స్టూడెంట్స్ని అవతలకి తీసుకెళ్ళారు, పేరుకి అవతలకి వెళ్ళారు. కానీ పాఠశాల అయితే ఇది ఉదయం సాయంత్రం మేము వచ్చామని మాత్రం ఆశ్రయించుకోవడానికి అక్కడికి వెళ్ళేవాళ్ళం అండి. ఖచ్చితంగా మేము అదలా ఉంచితే ఈ 340 మందికి ఒక టీచర్ అదే సబ్జెక్ట్ వైజ్ అండి. అంటే మా బాధ వెళ్ళకొచ్చుకుంటున్నాం అంతే తప్పండి. ఇప్పుడు మాకు ఎక్కడైనా మేము చేస్తామండి, అక్కడికి పంపించినా చేసేస్తాము, విలీనమైన పాఠశాల ఎక్కడికి పంపించినా మేము చేస్తాం, చెయ్యమని మేము అనట్లేదు.
కానీ ఇక్కడ పోయేది ఎవరంటే విద్యార్థి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటారా